దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులకు మన ప్రభును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ ఎప్పుడూ కూడా బాగుండాలని ప్రభు కృపలో, ముఖ్యంగా మీ ఆత్మీయ జీవితాల్లో మెలకువ కలిగినటువంటి ఆత్మతో దేవుని మార్గంలో పరిశుద్ధతో యథార్థతతో నడవాలని మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీకు మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. ప్రభు నామ మహిమార్థమై మరి ఉదయకాల సమయమందు దేవుడు తన జీవం కలిగిన మాటలను మీతో పంచుకునడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభుని గడిచినటువంటి మరి ప్రభు మహాకృపను బట్టి రెండు దినాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి ఒక అంశం జియోనియోలాజికల్ స్ట్రక్చర్, వంశావళుల విధానం అనేటువంటి ఒక మన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ దినమందు కూడా. చూడండి, మూలవాక్యంగా ప్రియులరా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుకుందాం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎటువాడో మంటి నుండి పుట్టినవారును అటువారే, పరలోక సంబంధి ఎటువాడో పరలోక సంబంధులను అటువారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోక ముందున్న పరిశుద్ధుడైన తండ్రి, మా రక్షకుడైన దేవ యేసయ్య, ఉదయకాల సమయాన జీవం కలిగిన మీ మాటలను ఆలకించాలని, ఆ వాక్యం చేత నన్ను మేము బలపరుచుకొని మీరు ఆకడ కొరకు సిద్ధపడాలని ఎదురు చూస్తున్నా. నీ ప్రియబిడ్డలైన మమ్మల్ని అందరినీ నీ కృపతో దృష్టించి మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడుగు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి దినాలుగా ప్రభు మహాకృపను బట్టి మనం వంశావళులు అనేటువంటివి భూ సంబంధమైనటువంటిది ఒకటి, అలాగే పర సంబంధమైనది ఒకటి. భూ సంబంధమైనది మొదటి మనుష్యుడైనటువంటి ఆదాము వంశావళికి సంబంధించినది, రెండవది పరలోక సంబంధమైనటువంటి పర సంబంధమైన వంశావళి ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిందని. మనం ఈ లోకమందు భూ సంబంధమైనటువంటి వంశావళిలో కాదు, వాటిని బట్టి కాదు మనం తర్కించాల్సింది. వాటికి సంబంధించిన వివాదాలతో మనం ఆ తర్కాలతో మన జీవితాలను వ్యర్థం చేసుకుని పాడు చేసుకోకుండా ఆత్మ సంబంధంగా నేను మనందరమును కూడా రెండవ మనిషిగా పరలోకం నుండి దిగి వచ్చిన మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ వంశమందు ఆయనలో ఆయన పిలుచుకున్న పిలుపుకు ఆ పిలిచిన పిలుపుకు తగినట్లుగా ప్రభు నిన్ను నన్ను ఆయన ఎందు ఉంచిన విశ్వాసమును బట్టి నీతిమంతులుగా చేసిన ఆ నీతిని కాపాడుకుంటూ తాను ఇవ్వబోయే ఆ మహిమను కుమారుని యొక్క సారూప్యతలోనికి నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క పోలిక చొప్పున మనం అందరమును కూడా ప్రభు మహిమార్థమే జీవించాలని నేర్చుకున్నాం. అయితే ఈ దినమందు మరి కొందరు భక్తులను మనం చూద్దాం, వారి జీవితాలలో వారి ప్రారంభం ఎలా ఉంది, చివరికి వారి ముగింపు ఎలా ఉంది అనేటువంటి విషయాల్లో భాగంగా మొదటిగా ఈ దినమందు మనం ప్రియులరా ఆహరోను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఆయన మోషే మీద కోపపడ ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును, అతడు నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడువుగా ఉందువు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చదువుకున్న లేఖన భాగములందు స్పష్టంగా ఒక సత్యం మనకు అర్థమవుతూ ఉంది. అహరోను యొక్క జీవితం యొక్క ప్రారంభం ఎలా ఉందంటే, దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నాడు మోషేకి సహకారిగా, నాయకుడుగా
మోషేని ఇశ్రాయేలుల మీద ఏర్పరచుకుంటే మరి నత్తివాడిగా నోటి మాంద్యము కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి ఆ మోషేకి సహకరించడానికి మరి అతని సహోదరుడైనటువంటి ఆహరోనును ఏర్పరచినప్పుడు దేవుడు చక్కని కృపనిచ్చాడు అతనికి. ఏమిటా కృప అంటే ఏవైతే దేవుడు తన ప్రజలకు లేదా ఆ ఫరో రాజుతో మాట్లాడాలనుకున్నాడో ఆ విషయాలని మోషేతో పాటు ఉండి సహపరిచారకుడిగా మాట్లాడేటువంటి ఆయన నోటికి బూరగా ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రారంభం చాలా బాగుంది. మోషేతో పాటు అతని యొక్క జీవితం ప్రియులర మనం గమనించినట్లయితే ఎంతో చక్కగా ఉంది, దేవుని నామాన్ని మహింపరిచేదిగానే ఉంది. కానీ ఒకనొక సందర్భమందు తన బిగినింగ్ అనేది బాగున్నప్పటికీ కూడా లేవియునిగా పరిచర్య జరిగించడానికి అంటే యాజకుడుగా పరిచర్య జరిగించడానికి దేవుడు మోషేతో సహకరించడానికి మరి అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానంగా మనం ప్రారంభంలో చూస్తే అతడు డెవలప్ అయ్యే కొద్దీ అంటే తన జీవితం ప్రిలరా తన ఆయుష్ పెరుగుతున్న కొద్దీ కాలం గడుస్తున్న కొద్దీ ఏమైపోయాడంటే మనం నిర్గమకాండ 32:2 నుండి 5 మనం గమనించినట్లయితే ప్రియులరా అక్కడ ఒక భయంకరమైనటువంటి పాపాన్ని అతడు చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగినటువంటి వారందరూ కూడా నాతో పాటు ఒకసారి చూడండి. నిర్గమకాండము 32 అలాగే 2:5 నుండి 5 వరకు మనం చదువుకుందాం. నిర్గమకాండము 32:2-5 అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యద్దకు తండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను యద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా దేవునికి స్తోత్రం. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభమందు దేవుని చేత లేవునిగా పరిచర్య జరిగించడానికి మోషేకి నోటి బూరగా ఉండి ఆయన మాటలను ప్రకటించడానికి దేవుడు ఒక పాత్రగా ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క అహరోను జీవితం బాగున్నా ఆ కొద్ది దినాల తరువాత మోషే సినాయి కొండ మీదకి దేవుడైనటువంటి యెహోవాతో మాట్లాడటానికి ఆయన ప్రజలను పరిపాలించుటకు ఆ ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి నడిచి ఉండుటకు ఆ 10 ఆజ్ఞలను పొందుకోవటానికి వెళ్ళి ఆయన దేవునితో ఆ కొండ మీద ఉన్న ఆ సమయాన ఇశ్రాయేలులందరూ కూడా అహరోను యద్దకు వచ్చి అతని మీద తిరుగుబాటు చేస్తూ మాట్లాడుతున్న సమయాన ఏమనంటే ఇదిగో మమ్మును ఐగుప్తు నుండి ఇక్కడికి నడిపించుకుని వచ్చిన నాయకుడైన మోషే మా కళ్ళ ముందు పుడలేడు, మాకు కనబడట్లేదు, అతడు ఎక్కడికి వెళ్ళాడో కూడా మాకు తెలియదు. అయితే ఇప్పుడు నువ్వు మా ముందున్న నువ్వు మాకు ఆ ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని నడిపించిన ఆ దేవుణ్ణి మాకు చూపించు, లేదా మా ముందు ఇప్పుడు ఒక నాయకుడిగా ఉండి నడిపించడానికి మాకు ఇప్పుడు మోషే కావాలి, లేదంటే నువ్వేదో ఒక విధంగా మాకు ఆ దేవతని ఆ దేవుణ్ణి చూపించమని అహరోని మీదకి వారు తిరుగుబడుతున్నప్పుడు ప్రియులరా ప్రాణభయంతో అహరోని చేస్తున్న పని ఏమిటంటే వారిని వాక్యానుసారంగా సరిదిద్దడానికి బదులుగా వారిని గద్దించి ఎందుకు మీరు అలా తిరగబాటు చేస్తున్నారు, మన నాయకుడైనటువంటి మోషే ఇప్పుడు దేవునితో దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు, ఆయన మన మధ్యకి వచ్చే వరకు మనం ఓర్పుతో ఉందాం ఎదురు చూద్దాం అనేటువంటి మాటలకు బదులుగా ప్రియులారా తను సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు. తను చేస్తున్న సొంత నిర్ణయం సొంత ఆలోచన ఏమిటంటే అది ఒక ఘోరమైనటువంటి పాపం. లేవీయునిగా తనకు దేవుడు అప్పగించాడు ఒక పని, ఏమిటది? బలిపీఠం మీద బలులు అర్పించటం. ఎవరికి బలిపీఠం కట్టాలి? నిజ దేవుడు ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని సెలవిచ్చిన ఆ దేవుడు, ఐఆమ్ దట్ ఐఆమ్ అని సెలవిచ్చిన ఆ ప్రభువును ఆరాధించవలసినటువంటి సంగతిని ఎరిగి ఉండి కూడా అహరోను చేస్తున్న ఒక ఘోరమైన పాపం ఏమంటే ఆ మనుష్యులను మెప్పించడానికి వారిలో నుండి వారి యొద్ద నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రియులరా
వారితో అంటున్నాడు కదా, మీ చెవులకు ఉన్న పోగులను మీ దగ్గర ఉన్న బంగారాన్ని అంతటిని తీసుకురండి అని చెప్పి దాన్ని పోగరుతో ఆ పుటుమ వేసి కాల్చివేసి ఇప్పుడు ఒక దూడను బంగారు దూడను చేసి అంటున్నాడు కదా, ఓ ఇశ్రాయేలు మిమ్మను ఐగుప్తులో నుండి విడిపించింది ఇక్కడికి తోడుకొని వచ్చింది ఎవరు? ఈ దూడే. అంతేకాదు రేపటి దినమందు మనం ఒక పండగను ఆచరిద్దాం, బలులు అర్పిద్దాం. దేనికి ప్రియులరా? నోరుండి కూడా మాట్లాడలేని, కళ్ళుండి కూడా చూడలేని, వారి చేతులతో వారు చేసుకున్న ఆ బొమ్మకు, ఆ విగ్రహానికి ఏది అది ప్రియులారంటే ఆ బంగారు దూడకు. ఘోరమైనటువంటి పాపం. తన యొక్క జీవితమందు ప్రారంభమందు దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క సేవకుడిగా నాయకుడిగా ఉన్న మోషేతో సహా పరిచారకుడిగా ఆయనకు నోటిబూరగా ఉన్న ఇదే అహరోను. ఏ అహరోను అయితే ఒకప్పుడు ఆ ఫరో ఎదుట ఉన్నప్పుడు తన చేతి కర్రను కింద పడవేయగా సర్పమైంది, మరలా కర్రను ఆ సర్పాన్ని పట్టుకోక మరలా చక్కని ఆ చేతి కర్రగా మారింది. ఏ కర్రనైతే చాచినప్పుడు ఆ యొక్క జలములన్నింటినీ కూడా వారిళ్లలో ఉన్న నీళ్ళు, ఆ పాత్రలో ఉన్న నీళ్లు సహితం రక్తంగా మారిపోయిన అద్భుతాలు చేశాడో అదే అహరోను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రియులరా, పాపాన్ని చేస్తున్నాడు. తను చేస్తుంది కాదు, తను అనేక మంది దేవుని ప్రజలైనటువంటి ఆ ఇశ్రాయేలు అందరూ కూడా పాపం చేయడానికి కారణమవుతున్నాడు. మరొక పర్యాయం మనం గమనించినట్లయితే తన జీవితంలో మరో తప్పు కూడా తను చేస్తున్నది ఏమంటే ప్రియులరా చూద్దాం. చూడండి సంఖ్యాకాండం మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము ఆహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి ప్రియులరా. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడు మన జీవితాల్లో లేదా ఈ వాక్యమును వింటున్న మీ యొక్క జీవితాలకు దేవుడు ఒక చక్కటి కృపనిచ్చినప్పుడు, ఎటువంటి కృప అంటే నీ సేవకుడికి లేదా నీ సేవకురాలికి సంఘమునందు ఓ సంఘ పెద్దగా ఒక విశ్వాసిగా సాగుతున్న నీ జీవితాన్ని చూసి నీవు ఇతరులకు మాదిరికరంగా ఉంటావని వాక్యాన్ని కీర్తనలు చదివి వివరించే ఆ పరిచర్యను లేదంటే వాద్యాలు వాయించే ఆ పరిచర్యను లేదా ఆరాధన జరిగించే పరిచర్యను సేవకుడు కొంచెం ఆలస్యంగా వచ్చి ఆ సమయంలో నిన్ను ఒక సంఘ పెద్దగా నిలబడి నడిపించమని నీకు అప్పగించిన ఆ పరిచర్యను బట్టి గనక నీవు గర్విస్తే నేను సేవకుడినే, నేను పాస్టర్ గారినే, ఆయనే నా వాక్యం చెప్పేది, ఆయనకంటే నేను వాక్యం బాగా చెప్పగలను, నేను బాగా పాటలు పాడగలను ఆయనకంటే అని చెప్పి గనక నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఇక్కడ అహరోను చూడండి ఏం చేస్తూ ఉన్నాడు. అహరోనుతో పాటు మిరియము కూడా ప్రియులరా, ఆయనేనా మాట్లాడింది, ఆ దేవుని మా చేత మేము మాట్లాడించలేదా, మేము పలకలేదా ఆ మాటలు అని చెప్పి వారు తిరగబడుతున్న ఆ సమయాన దేవుడు వారి మాటను విన్నవాడుగా ఉన్నాడు. ఉదయకాలం ముందు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు ఎన్నిసార్లు తిరగబడ్డావు నీ సేవకుని మీద సంఘానికి వ్యతిరేకంగా, నువ్వు మాట్లాడిన మాటలు నీ పాస్టర్ గారు వినకపోవచ్చు, పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, కానీ మీరు మాట్లాడే ప్రతి మాటను వారు ఎవరి పక్షానైతే నీకు కాపరిగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్నాడో ఆ పరమ కుమ్మరి, ఆ నిజమైన ఆ ప్రాణం పెట్టిన కాపరి, ఆ మంచి కాపరి నీ మాటలన్నింటినీ కూడా నీ సనుగులన్నింటినీ కూడా వింటున్న వాడై ఉన్నాడు. జాగ్రత్త, ఒకరోజు ఉంది ఖచ్చితంగా ఉగ్రతను తప్పించుకోలేవు. ఇక్కడ ప్రియులారా, ఎప్పుడైతే వారు ఈ విధంగా మోషేకు వ్యతిరేకంగా సణుక్కున్నారో అంతేకాకుండా బంగారు దూడను చేసి దేవుడి యొక్క ప్రజలను ఇశ్రాయేలులందరూ కూడా విగ్రహారాధన చేయటానికి కారణమయ్యారో ఆ సమయం ముందు దేవుడు వారిని ప్రియులారా శిక్షిస్తూ ఉన్నాడు. గొప్ప శాపానికి గురయ్యారు. ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మిర్యాముకు కుష్ఠరోగం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 7 రోజుల పాటు ఆమె బయటికి వెళ్ళటానికి లేదు, ఆమె అంటరాని దానిలాగా ఒక చోట పెట్టబడింది 7 రోజుల పాటు ప్రియులరా. ఆ 7 రోజులు కూడా ఇశ్రాయేలీయులు ఎవ్వరూ కూడా కదలడానికి లేదు, ఎటు వెళ్ళడానికి లేదు, దేవుని సన్నిధిలోకి రావడానికి లేదు. కారణం ఏమిటంటే ఆమె ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది ఆ స్థితి అంటే వారు తిరగబోటు చేశారు,
ప్రారంభమందు ఆహరోను దేవునికి చక్కగా దేవుని చేత ఏర్పాటు చేయబడి లేవీడిగా యాజకుడిగా పరిచర్య జరిగించుటకు ఇచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞుడై దేవునికి నమ్మకంగా ఉండడానికి బదులుగా నాయకుడిగా ఉన్నటువంటి మోషే దేవునితో మాట్లాడుటకు వెళ్ళిన ఆ సమయాన తాను ఆ బాధ్యతను నమ్మకంగా జరిగించాల్సింది పోయి ఒక అబద్ధం ఈ బంగారు దోడే మిమ్మల్ని ఐగుప్తుల నుండి వెలుపలికి రప్పించింది అని చెప్పి దాన్ని పూజించే విధంగా చేస్తున్నాడు. తద్వారా ప్రిల్లరా అతని ముగింపు ఏమైపోయిందో తెలుసా? ఫైనల్ స్టేట్ అనేటువంటిది మనం చూసినట్లయితే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ జర్నీ హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ అండ్ హంబుల్. చాలా నమ్మకంగా వినయంతో విధేయుడిగా ఉన్నాడు తన పరిచర్యలో. కానీ మిడిల్ ఆఫ్ హిజ్ జర్నీ ఆర్ మిడిల్ ఆఫ్ హిజ్ లైఫ్ తన యొక్క జీవితం మధ్యకాలం వచ్చేటప్పటికి ఏమైపోయాడు అంటే తను పాపం చేశాడు, సణుగుకున్నాడు తన పైన ఉన్న నాయకుడికి వ్యతిరేకంగా. చివరికి అతని పరిస్థితి ఏమైందో ప్రియులారా చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము సంఖ్యాకాండం మనం గమనించినట్లయితే 20వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుదాం. ఒకసారి చూద్దాం, చూద్దాం. అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరి గనుక నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఏలియాజరునకు తొడిగించుము, అహరోను తన పితరులతో కూడా చేర్చబడి అక్కడ చనిపోవును. 28వ వచనంలో మనం గమనించినట్లయితే మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించును, అహరోను కొండ శిఖరమున చనిపోయాను. తరువాత మోషే ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరే. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం గమనించినట్లయితే అహరోను యొక్క జీవితం చివరికి ఎలా ముగుస్తూ ఉందంటే ప్రియులరా, ఒకప్పుడు నీళ్లను రక్తంగా మార్చినటువంటి ఈ అహరోను ఒకప్పుడు తన కర్రను చాచి నీళ్లను రక్తంగా మార్చిన ఈ అహరోను దేవుని యొక్క మంచి మాటలను మోషేకి ఒక నోటి బోరగా ఉండి ఫరోతో మాట్లాడినటువంటి ఈ అహరోను బంగారు దూడను చేయించటం, రెండవదిగా మోషే భార్య మీద సణుక్కోవటం, ఇవి చేసిన ఈ పనులన్నింటిని బట్టి మోషే మీద సణుక్కున్న సంగతులను బట్టి అతడు తప్పిపోయిన ఆ స్థితిని బట్టి అవిధేయతను బట్టి ప్రియులారా అతని యొక్క జీవితం ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే అవిధేయత వలన అహరోను ఇశ్రాయేలుకి ఇచ్చిన స్థలంలో ప్రవేశించక దిగంబరిగా చనిపోయాడు. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరుడ సహోదరి, ఇశ్రాయేలును ఒక నాయకుడిగా నడిపిస్తున్నటువంటి నాయకునితో పాటు ఆయన తర్వాత నాయకుడిగా ఉండవలసినటువంటి స్థితిని స్థాయిని ప్రియులారా కోల్పోవటం కాదు. వారు ప్రవేశించారు, ఎవరినైతే వీరు నడిపించారో ఆ జనులు ప్రవేశించారు, కానీ నడిపించిన నాయకుడితో ఉన్న అహరోను మాత్రం కొండ శిఖరమున పర్వతం మీద దిగంబరిగా చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. గమనించావా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చూపించే అవిధేయత, అవిధేయత, నువ్వు చూపించేటువంటి అపనమ్మకమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దేవుడు నీకు ఇచ్చిన కృపను నువ్వు గుర్తించకుండా ఆ స్థితిని బట్టి ప్రభువును కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు స్తుతించకుండా నీవుంటే నేనుంటే మనందరి పరిస్థితి కూడా ఇదే విధంగా జరిగిద్దని దేవుని వాక్యం ద్వారా ఒక సావకుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, ఎక్కడున్నాం మనం. ఒక సేవకుడిగా నువ్వు ఉంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యాజకుడిగా ఇచ్చిన భాగ్యాన్ని, దేవుడు నిన్ను పిలిచిన ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించకపోతే, మనం చదువుకున్న మూల వాక్యం అందు ప్రియులరా భూ సంబంధి, మనమందరం అంట ఎవరమండి, మొదటి మనుషుడు భూ సంబంధి అయి ఉన్నాడు. భూ సంబంధి అయిన వాని పోలికను ఎలాగైతే ఆ మట్టి నుండి వచ్చిన వాని పోలికను దర్శించాడో అలాగే రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ పరసంబంధమైన పోలికను మనం ధరించాలి. మనం కలిగిన అవయవాలు ఇవి ఏవైతే కనబడుతూ ఉన్నాయో బాహ్యంగా, ఇదంతా కూడా ఏంటంటే మట్టి నుండి వచ్చిన వాని పోలిక ఇది. అయితే మనమందరం కూడా ఆత్మలో ప్రియులరా ఆహరణను గమనించినట్లయితే అతడు భూ సంబంధమైనటువంటి వాళ్ళ పోలికను ధరించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి వాళ్ళ పోలికను ధరించిన ఈ వ్యక్తి యొక్క జీవితంలో
ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి రెండవ మనిషి అయినటువంటి పరలోకము నుండి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పోలిక తన జీవితంలో లేదు కాబట్టే ప్రిల్లరా దిగంబరిగా అక్కడ చనిపోయాడు. హృదయకల సమయమునందు వాక్యమును వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నా జీవితం, నీ జీవితం, మన జీవితాలు ఏ పోలికను కలిగి ఉన్నాయి? పరలోక సంబంధమైన పోలికను కలిగిన వ్యక్తిగా ఉన్నావా, లేక భూ సంబంధమైన పోలికను కలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుడి ఉదయకాల సమయం అందు తన వాక్యం ద్వారా నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. రెండవ వ్యక్తిగా మనం గమనించినట్లయితే మరొక వ్యక్తిని మనం చూద్దాం, మరొక భక్తుని. అతడు ఎవరో కాదు ప్రియులరా, ఉజ్జీయ. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 26వ అధ్యాయము 1వచనాన్ని చదువుకుందాం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఆమెన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్రాయేలీలకు నాయకుడిగా ఒక రాజుగా ఉండి పరిపాలించడానికి అతి చిన్న వయసులో, ఎన్ని సంవత్సరాలు అంటండి, కేవలం 16 సంవత్సరాల వయసులో బాలుడై ఉండగానే దేవుడు ఏం చేశాడండి, అతన్ని రాజుగా పిలుచుకున్నాడు. మరి దేవుడు చక్కని స్థితినిచ్చాడు. మనం గమనించినట్లయితే ప్రియులరా, అతని యొక్క జీవితం ఎలా ఉందంటే కొరింథీయులకు అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 14-15 వచనాలను మనం గమనించినట్లయితే అతనికి ఎంత గొప్ప స్థితిని ప్రభు ఇచ్చాడంటే, ఉజ్జియా ఈ సైన్యం అంతటికీ డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, ఒడిశెలలను చేయించెను. మరియు అతడు అంబులనేమి, పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయమును కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఉజ్జియాకు దేవుడు ఎంత గొప్ప స్థితినిచ్చాడంటే 16 సంవత్సరములలో తన ప్రజలైన ఇస్రాయేలీలకు నాయకుడిగా, రాజుగా ఏర్పరచుకోవటమే కాకుండా, పిలుచుకోవటమే కాకుండా అతని కీర్తి ప్రఖ్యాతులన్నీ కూడా ఆ దేశమంతటా కూడా నలుదిశలా వ్యాపించే విధంగా చేశాడు. అయితే ప్రియులరా, అతని యొక్క ఫైనల్ స్టేట్ వచ్చేటప్పటికి, అతని యొక్క ముగింపు, అతని జీవితం ఎండింగ్ వచ్చేటప్పటికి అతని పరిస్థితి ఎలా ఉంది? ప్రారంభమందు దేవుడు పిలిచిన ఆ పిలుపుకు నమ్మకంగా తగినట్లుగా ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన నామానికి మహిమకరంగా తన ప్రజలను నడిపించే నాయకుడిగా ఉన్నాడా? అతడు చివరికి ఏమయ్యాడు అని మనం గమనించినట్లయితే అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు మనం గమనించినట్లయితే చదువుదాం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజరియాయు, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పని ఏ గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా నిన్ సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, తను ఎప్పుడైతే స్థిరపడ్డాడో, తనకి ఎప్పుడైతే తన కీర్తి నలుదిశలా వ్యాపించిందో, దేశమంతటా కూడా అందరికీ అతని యొక్క గొప్పతనం అర్థమైందో,
ఇతని మనసులో గర్వం పెరిగిపోయింది. ఎంతగా గర్వం పెరిగిపోయిందంటే తన్ను పిలుచుకున్న దేవుణ్ణి మర్చిపోయాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మర్చిపోయాడు, తనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఖ్యాతిని బట్టి. ప్రియులారా, యాజకుడిగా కేవలం అహరోను సంతతి వారికి మాత్రమే ఇచ్చాడు దేవుడు అటు కృప. ఏమిటా కృప అంటే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలర్పించటం, ధూపం వేయటం. దేవునికి ధూపం వేసే ఆ పని కేవలం యాజకుడే జరిగించాలి, అది అహరోను సంతతి వారు జరిగించాలి. ఆ సత్యాన్ని అక్కడ ప్రియులరా ఒక ప్రవక్త అతనితో పాటు ఒక యాజకుడు మరియు 80 మంది యాజకులు వెళ్ళి ధైర్యంతో ఆయన గద్దించినా కూడా వినకుండా వారి మీద కోపంతో రౌద్రుడై వెళ్ళి బలిపీఠం మీద ధూపం వేయటానికి ప్రయత్నించి అక్కడ ప్రియులరా అతడు మరణం వచ్చే వరకు కూడా, ఆఖరికి చనిపోయే వరకు కూడా, చివరి రోజు వరకు కూడా కుష్ఠరోగాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఇద్దరి జీవితాల్లో ప్రియులరా వారి ప్రారంభం ఎలా ఉందంటే చాలా గొప్పగా ఉంది. దేవుడు మంచి పిలుపునిచ్చి తను పిలిచిన పిలుపుకు తగినట్లుగా వారిని దీవించాడు, ఆశీర్వదించాడు, చక్కని కృపనిచ్చాడు. కానీ వారు దాన్ని ఏమాత్రం కూడా కాపాడుకోలేకపోయారు. అహరోను ఏమైపోయాడు? తప్పిపోయాడు, దిగంబరిగా చనిపోయాడు కొండ శిఖరాన. తన నాయకుడైనటువంటి మోషే మీద సణిగి దేవుని నామానికి వ్యతిరేకంగా విగ్రహ సంబంధమైన క్రియలకు ఇశ్రాయేలీయులు వచ్చి ఆ విగ్రహారాధన చేయనట్లుగా కారకుడై. రెండవదిగా ఉజ్జియా 16 సంవత్సరాల వయసులోనే ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు అతనికి ఇస్తే తన ప్రజల మీద రాజుగా ఉండటానికి. అంతేకాకుండా అంతటా కూడా ఆ ప్రాంతమందంతటా, ఆ దేశాలందంతటా అతని కీర్తి వ్యాపించి గొప్ప విజయాలు ప్రభు అతనికిచ్చి చక్కనగా దీవిస్తే గర్వించిన వాడై ఆ మనస్సున తను స్థిరపడిన తర్వాత నేటి దినాల్లో అనేక మంది జీవితాల్లో ప్రియులారా క్రైస్తవులైన వారు, విశ్వాసులను చెప్పుకుంటున్న వారు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమీ లేనప్పుడు దేవుడు అంటే ఎంతో యథార్థంగా ఉంటున్నారు, భయభక్తులతో ఉంటున్నారు, క్రమం తప్పకుండా ప్రార్థనకు వస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చి లేదా వారు అనుకున్న వ్యాపారంలో మంచి సంపదనిచ్చినప్పుడు దశంభాగాలు ఇచ్చే విషయంలో, ప్రతిష్ఠిత అర్పణలు ఇచ్చే విషయంలో, కానుకు తెచ్చే విషయంలో కూడా వారు ఏమైపోతున్నారు అంటే ప్రియులరా స్వార్థపరులైపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫిష్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు, పిసినారి వారైపోతున్నారు. దేవుడికి దశంభాగం తీయటానికి చేతులు రావట్లేదు, ప్రతిష్ఠిత అర్పణ ఇవ్వడానికి చేతులు రావట్లేదు, ప్రథమ ఫలాన్ని దేవుడి సన్నిధికి అర్పించడానికి చేతులు రావట్లేదు. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలా ఉంది మన జీవితం? ఉజ్జియా రాజు చూడండి, 16 సంవత్సరాల వయసులో దేవుడు పిలుచుకుని అతని కీర్తి వ్యాపించే విధంగా దేశములంతటా కూడా దేవుడు అతను ఆశీర్వదిస్తే అతడు స్థిరపడిన తర్వాత అతనిలోకి గర్వం వచ్చేసింది. ఉదయకాలం ముందు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ కుటుంబం స్థిరపడిన తర్వాత లేదా నీ జీవితం స్థిరపడిన తర్వాత నీవు దేవుళ్ళు స్థిరంగా లేకపోతే ఖచ్చితంగా ఇచ్చిన ఘనతనిచ్చిన దేవుడికి తెలియదా? నిన్ను ఒక్కసారిగా అడుక్కునేవాడిగా చేయటం జాగ్రత్త. ఇదే ఆఖరి రోజేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వు నన్ను నేను ఒకసారి పరీక్షించుకుని ప్రభు హస్తాలకు అప్పగించుకోవాల్సిన సమయం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఒక కృపనిచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఆ కృపను మీరు అడ్వాంటేజ్గా తీసుకుని మీ మీద నాయకులుగా ఉన్నటువంటి సంఘ కాపరికి లేదా నీ తల్లిదండ్రులకు, నీ భర్తకు నీవు ఎదురు తిరగబడి వాళ్ళేనా నేను చేస్తాను, ఆయనేనా నాకు ఉంది అని గర్వంతో కనుక ప్రవర్తించారా, ఖచ్చితంగా మీరు కూడా దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేరు. కాబట్టి ఉదయకాలం ముందు దేవుడు నాతోనే వాక్యం ద్వారా మాట్లాడాడు అని నీకనిపిస్తే నా ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి, ఒక్కసారి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో నీ హృదయాన్ని ప్రభుకు అర్పించుకుని, అయా ఈ భూ సంబంధమైన మట్టి నుండి తీయబడిన నేను, ఆ మట్టి నుండి వచ్చిన ఆ పోలికను ధరించిన ప్రకారంగా ప్రభువా, పరలోకము నుండి రెండవ మనిషిగా వచ్చిన నీ పోలికను, ఆ పరసంబంధమైన పోలికను ధరించేటువంటి బుద్ధిని నాకు ఇవ్వు ప్రభువా. నేను అహరోను వలె కానీ ఉజ్జియ వలె కానీ కాకుండా నా దేవా, అయా యేసయ్యా నువ్వులే ప్రభువా, నిన్ను పోలి నేను నడవడానికి నాకు సహాయం చేయమని చెప్పాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరూ వినిగిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, మహాగణుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయం ముందు ప్రభువా, అహరోను జీవితం నుండి ప్రభువా, అలాగే ఉజ్జియా నుండి వారి జీవితాల నుండి మీరు మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు. వారి వల్ల మేము ఉండకుండా మా ద్వారా ప్రభువా నీ నామానికి మహిమ కలిగే విధంగా మా జీవితాలు ఉండునట్లుగా బుద్ధి జ్ఞానంతో నడుచుకోవడానికి తగిన కృప నుంచి నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.